సంచరిస్తున్న ఒక సన్యాసి తన అనుమానాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఎలా ఈ ప్రపంచమంతా భగవంతుని అనుభవపూర్వకముగా తెలుసుకోవడం అని అడిగారు అప్పుడు మహర్షి అన్నారు మీరు జ్ఞానం యొక్క మీ దృక్పథాన్ని జ్ఞానమయం చేస్తే మీరు కనుగొంటారు ప్రపంచమంతా దేవుడే అని పరబ్రహ్మమును తెలుసుకోకుండా ఆయన సర్వవ్యాప్తతను ఎలా కనుగొంటారు అన్నారు జ్ఞానస్వరూపం గురించి మళ్ళీ ప్రశ్నించారు ఆయన అప్పుడు మహర్షి అన్నారు వ్యక్తి ఉన్న స్థితి నుంచి అనుసరించి జ్ఞానం ఉంటుంది అది ఎలా అంటే జాగ్రత్త అవస్థలో వ్యక్తి స్థూల శరీరం స్థూలంగా నామరూపాలుగా గుర్తిస్తుంది స్వప్నావస్థలో సూక్ష్మ శరీరం మనసులో కల్పించబడిన అనేక నామరూపాలను గుర్తిస్తుంది సుషుప్తి అవస్థలో వ్యక్తి స్థూల సూక్ష్మ శరీరాలతో సంబంధం లేకపోవడం చేత ఎటువంటి గుర్తింపు ఉండదు అలాగే తురి వ్యక్తి పరబ్రహ్మతో పరబ్రహ్మముతో తాదాప్యం చెందడం వలన ఆ వ్యక్తి సృష్టిలోని అన్నిటితోనూ సామరస్యం పొందుతాడు ఇంకా తన ఆత్మకు భిన్నంగా మరి ఏదీ లేదు ఆనందం యొక్క స్వరూపానికి సంబంధించి ఒక ప్రశ్న అడిగారు దానికి మహర్షి అన్నారు ఆనందం తనకు బాహ్యంగా ఉన్న కారణాల వలన అని మన్ మరియు మనిషి భావిస్తే దానికి అనుగుణంగా ఆస్తుల పెరుగుదలతో ఆనందం పెరుగుదల మరియు అవి తగ్గినప్పుడు ఆనందం తగ్గిపోవాలి అలాగే వస్తు సంపదలు ఆస్తిపాస్తులు లేనప్పుడు ఆనందం శూన్యం అయిపోవాలి కానీ మనిషి నిజమైన అనుభవం ఏమిటి అది ఈ దృక్పథానికి అనుగుణంగా ఉందా గాఢ నిద్రలో మనిషికి ఆస్తి మొదలైన విషయం సంపదే కాదు శరీరం కూడా లేదు అప్పుడు ఆ మనిషి దుఃఖించడానికి బదులుగా చాలా ఆనందంగా ఉన్నాడు ప్రతి వ్యక్తి గాఢ నిద్రను కోరుకుంటాడు దీని సారాంశం ఏమిటంటే ఆనందం వ్యక్తి స్వభావం అది బయటి కారణాల వల్ల వచ్చేది కాదు వ్యక్తి తన ఆత్మసాక్షాత్కారాన్ని తప్పక పొందాలి ఎందుకంటే అది కలుషితం కానీ పరమానంద భాండాగారాన్ని తెరుస్తుంది విద్యావంతుడైన యువకుడు మహర్షిని ఇలా అడిగారు మీరు ఎలా చెప్తారు హృదయం కుడివైపున ఉందని జీవశాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు అది ఎడమవైపున ఉందని మీ వాదానికి ప్రమాణం ప్రమాణమేమిటి అన్నారు అప్పుడు మహర్షి అన్నారు భౌతిక అవయవము ఎడమవైపునే ఉంటుంది ఇది నిరాకరించడం లేదు కానీ నేను మాట్లాడేది భౌతికమైన హృదయం కాదు ఇది కుడివైపున మాత్రమే ఉంది ఇది నా అనుభవం ఏ ప్రమాణాలు అవసరం లేదు కానీ ప్రమాణాలు లేకపోలేదు మలయాళ ఆయుర్వేద గ్రంథంలో శ్లోకం ఒకటి మరియు శీతోపనిషత్తులోనూ పొందవచ్చు అని ఉపనిషత్తుల్లోని శ్లోకాలు చదివి వినిపించారు మోరిస్ ఫ్రిడ్మన్ అను ఒక ఇంజనీర్ అనుగ్రహం గురించి వ్యాఖ్యానించాడు ఒక ఉప్పు బొమ్మను సముద్రంలోకి జలరోధిత కోటు అంటే వాటర్ ప్రూఫ్ ద్వారా వేసి రక్షి వేసినా రక్షించబడదు ఇది చాలా ఆనందకరమైన ఉపమానమని ప్రశంసించబడింది అప్పుడు మహర్షి అన్నారు శరీరమే ఆ జల కోటు అని అంటే వాటర్ ప్రూఫ్ కోట్ అన్నమాట ఒక సన్యాసి అడిగారు మనసు చలించకుండా నిలిపేదెలా అని అప్పుడు మహర్షి అన్నారు మీరు మీ స్వంత నేను మరిచినప్పుడు వస్తువుల విషయ ప్రపంచం చూస్తారు మీరు మీ ఆత్మగా ఉంటే విషయ ప్రపంచం కనిపించదు దక్షిణామూర్తి అష్టకంలో చివరి పదంలో పేర్కొనబడింది సర్వశక్తి సంపన్నత్వము అంటే ఈశ్వరత్వముతో పాటు సిద్ధులను సాధించవచ్చునా అని ఒకరు అడిగారు దానికి మహర్షి చెప్పారు సర్వశక్తి సంపన్నత్వము అంటే ఈశ్వరత్వము సాధించి తరువాత సిద్ధుల విషయం చూడవచ్చు అని అక్కడక్కడ ఎవరైనా పవిత్ర అక్షరాలను అంటే మంత్రాలు సాధారణంగా జపిస్తే ఎవరికైనా ఏమైనా లాభం ఉంటుందా అని అడిగారు దానికి మహర్షి అన్నారు ఉండదు అతడు సమర్థుడు మరియు అటువంటి మంత్రాల్లో ఉపదేశం పొంది ఉండాలి మహర్షి ఈ కింది కథ ద్వారా ఈ విధంగా వివరించారు ఒక రాజు మంత్రిని సందర్శించడానికి వారి ఇంటికి వెళ్ళాడు మంత్రి పూజామందిరంలో జపం చేసుకుంటున్నారు చెప్పారు అది పూర్తయ్యే వరకు వేచి ఉండి మంత్రిని రాగానే ఆ మంత్రమేమిటని రాజు అడిగాడు అది ప్రేమ పవిత్రమైన గాయత్రి మంత్రం అని అన్నాడు మంత్రి దాన్ని తనకు ఉపదేశించమని రాజు మంత్రిని కోరాడు దానికి తగిన శక్తి తనకు లేదన్నాడు మంత్రి రాజు ఈ మంత్రాన్ని వేరే వారి వద్ద నేర్చుకుని మళ్ళీ మంత్రిని కలిసినప్పుడు గాయత్రిని చెప్పి తాను చేస్తున్నది సరిగా ఉందా లేదా అని ప్రశ్నించాడు మంత్రమైతే సరిగానే ఉంది కానీ దాన్ని గురించి చెప్పే అధికారం తనకు లేదన్నాడు మంత్రి అది ఎందుకో తెలపవలసిందిగా రాజు పట్టుబట్టాడు అప్పుడు ఆ మంత్రి అప్పుడు ఆ మంత్రి అప్పుడు ఆ మంత్రి దగ్గరలో ఉన్న భటుడిని పిలిచి రాజుగారిని బంధించమని ఆజ్ఞాపించాడు అప్పుడు భటుడు రాజుగారిని బంధించడానికి ఎటువంటి చర్యలు తీసుకొనలేదు సరికదా భటుడికి రాజుకి ఇద్దరికీ కూడా కోపం కలిగింది అప్పుడు రాజుగారు తిరిగి ఈ విధంగా అన్నారు మంత్రిని బంధించమని ఆజ్ఞాపించారు తక్షణమే ఆజ్ఞను భటుడు అమలు చేశాడు మంత్రి పక్కపక్క నవ్వనారంభించాడు రాజు అడిగిన దానికి వివరణ అదే అని మంత్రి చెప్పాడు ఆజ్ఞ అదే ఆజ్ఞను పాలించేవాడు వాడే కానీ అధికారి మాత్రం వేరే నా ఆజ్ఞకు ఫలితం సున్నా మీరు ఆజ్ఞాపించినప్పుడు ఫలితం వెంటనే రాలేదు మంత్రజపం విషయంలోనూ అంతే అన్నారు ఒకరి విధంగా ప్రశ్నించారు శాస్త్రాలలో జ్ఞాని బిడ్డ వంటి వాడని ఎలా చెప్పాయి అని అప్పుడు మహర్షి అన్నారు ఒక విధంగా వారిద్దరికీ పోలిక ఉంది ఏ విషయంలో కానీ ఆ విషయం జరుగుతున్నంతసేపే బిడ్డకి ఆసక్తి తరువాత వాడు ఆ విషయమే తలపోయాడు అంటే ఆ విషయం వాన్ని ఏ విధంగానూ అంటలేదు ఆ విషయం మానసికంగా వానిపై ఏ విధమైన ప్రభావాన్ని చూపలేదు జ్ఞాన విషయంలో కూడా అంతే అన్నారు సద్విద్య అనుబంధంలోని తొమ్మిదవ శ్లోకంలో ఉన్న మహర్షి సూచనను అనుసరించి ఆత్మసాక్షాత్కారం గావించట ఎట్లు అని ఒక దర్శనార్థి అడిగాడు కష్టం కష్టమున్నది అన్నాడు అప్పుడు మహర్షి అన్నారు ప్రాణరోదనము అంటే వాయురోదనము వలన దాన్ని సాధించవచ్చు వేరే సహాయం లేకుండానే నీవు స్వయంగా శ్వాస నిరోధనము అభ్యసిస్తే మనస్సును నిగ్రహించవచ్చు అలా కాకపోతే ఈ మనోనిగ్రహం ఉన్నత శక్తి సన్నిధిలో కూడా అప్రయత్నంగా కలుగుతుంది మహాత్ముల సాంగత్యం యొక్క గొప్పతనం అటువంటిది అన్నారు